హలో ఎవరు? హలో సార్, మీరు శ్రీమన్నారాయణ గారు కదా? అవును, చెప్పండి సార్. మీకు ఐవో కంపెనీ తెలుసా? తెలుసు, చెప్పండి సార్. సార్, ఒకసారి మీరు మా మేనేజర్ గారిని కలవగలరా సార్? ఎందుకు? మా మేనేజర్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అందా. సరే సార్, టుమారో మార్నింగ్ వస్తా. ఓకే సార్. ఎవరు డాడీ? ఐవో కంపెనీ వాళ్ళు కాల్ చేశారు. సార్ వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ శ్రీమన్నారాయణ. ఏం లేదు శ్రీమన్నారాయణ, పరగటలో నీకు 7 ఎకరాల భూమి ఉంది అంట. ఆ 7 ఎకరాల భూమి నాకు కావాలి. ఆ భూమి అడుగున ఒక చిన్న సెలయేరు ఉంది నారాయణ. అక్కడ మేము ఫ్యాక్టరీ కట్టామనుకో. మా ఫ్యాక్టరీకి 50 ఇయర్స్ వరకు నీళ్ళ అవసరం ఉండదు. సారీ సార్, మీకు ఆ భూమిని ఇవ్వలేము. ఎందుకు? అదే సెలయేరుని అక్కడ పంటలు పండించే రైతులు యూజ్ చేస్తే 100 సంవత్సరాల వరకు పంటలు పండియచ్చు. మీకు అంతగా భూమి కావాలంటే చెప్పండి. నాకు ఈ ఊరిలోనే 10 ఎకరాల బీడు భూమి ఉంది, ఇస్తా. ఎంత డబ్బు కావాలన్నా చెప్పు, ఇస్తా. నాకు ఆ 7 ఎకరాల భూమి కావాలి సార్. అన్నం తినాలి కానీ అన్నం ఇచ్చే భూమిని వెళ్ళకట్టకూడదు సార్. మరి ఏమంటావు? సారీ సార్, వెళ్ళొస్తాను. అరే శ్రీమన్నారాయణ, బయటికి రారా. హలో, ఏంటి సార్ ఇంటి దగ్గరకు వచ్చారు? ఇంకోసారి అది అడిగి మీ సంతకం తీసుకుందామని. హలో, అయినా 7 ఎకరాల భూమి నా కొడుకు పేరు మీద ఉండేది. అది నాకు తెలుసురా. నీ కొడుకు లండన్లో జాబ్ చేస్తున్నాడని కూడా తెలుసురా. అందుకనే కదరా నిన్ను కిడ్నాప్ చేసి నీ కొడుకుతో సంతకం పెట్టిస్తా. హా, పదరా, లేకపోతే నీ కూతుర్ని చంపేస్తాం. నా కూతుర్ని ఏం చేయకు, వస్తా, పదండి. రమ్య, మీ తమ్ముడికి కాల్ చేసి చెప్పు. జాగ్రత్త. సరే డాడీ. అక్కయ్య, అక్కయ్య ఎలా ఉన్నావు? మహి బాగున్నా అక్కయ్య, నువ్వెలా ఉన్నావు? బాగలేను మహి. ఏం జరిగింది అక్కయ్య? ఏం జరిగిందంటే నేను ఇప్పుడు బాగలేను అక్కయ్య. వాడికి కావాల్సింది నా సంతకం ఒకటే కదా. అవును మహి, కానీ నీ సంతకం మీద ఎంతో మంది రైతులు ఆధారపడి ఉన్నారు. అవునా? సరే అక్క, నాకు ఇప్పుడు అర్థమైంది ఏం చేయాలో. సార్, ఒకరి మీద కేసు పెట్టాలి. ఎవరు బాబు? డీటెయిల్స్ చెప్పు. ఐఓ కంపెనీ మేనేజర్ వికాస్ మీద సార్. అతను మా డాడీని కిడ్నాప్ చేశాడు. సార్, నేను శ్రీమన్నారాయణ వాళ్ళ కొడుకుని. మరి సంతకం పెడతావా? సంతకం పెడతాను సార్. మా డాడీని ఏం చేయకండి. ఇదిరా నా పవర్ అంటే. అలాగే ఆ 7 ఎకరాలకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నాకు కావాలి. సరే సార్, ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తా సార్. సరే, రేపు వచ్చి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి సంతకం పెట్టి మీ నాన్నను పిలుచుకొని పో. సరే సార్. సార్, డాక్యుమెంట్స్ దొరకలేదు. మా డాడీ ఆ డాక్యుమెంట్స్ ఎక్కడో దాచిపెట్టాడు సార్. ఒకసారి మా డాడీకి అడగాలి సార్. అవునా? సరే, ఇక్కడికి వచ్చి మీ డాడీని అడిగి తెలుసుకో. ఓకే సార్. సార్, మా డాడీ ఎక్కడ ఉన్నాడు? ఇలా రారా. ఇదిగో మీ డాడీ. ఎలా ఉన్నావు డాడీ? బాగున్నారా మహి, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా డాడీ. ఇవన్నీ ఆపి ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకో ముందు. సరే సార్. డాడీ చెప్పు. మహి డాడీ, ఆ 7 ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి డాడీ. చెప్పండి డాడీ, చెప్పండి. నాకు తెలియదు మహి, నువ్వు నాకు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పలేదు. అవునా డాడీ? సార్, కొంచెం అంతా బయటికి వెళ్తారా? నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి మా డాడీ దగ్గర. సరే, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా. అందరూ బయటికి రండిరా. సరే డాడీ. సార్, మా డాడీ ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పాడు. అవునా? సరే, ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసుకుందాం. ఓకే సార్, పదండి. అరే మీరు అంతా ఇక్కడే ఉండండి రా. సరే సార్. పదరా. సార్ ఇక్కడే ఉండేది ఆ డాక్యుమెంట్స్. ఇక్కడ ఎక్కడ ఉన్నాయిరా? సార్ ఈ లాకర్లో ఉన్నాయి. పాస్వర్డ్ చెప్పరా? చెప్తాలేండి సార్, కానీ మీకు ఒక విషయం అడగాలి సార్. అడగరా ఫాస్ట్గా. సార్ మీరు ఇప్పుడు తీసుకునే ఈ 7 ఎకరాల భూమి మీద ఒక రైతు కుటుంబం బతుకుతుంది. మీరు కూడా ఈ 7 ఎకరాల భూమిని తీసుకున్నారనుకోండి, అన్నం పెట్టే ఆ రైతు చేతులను నరికేసినట్లు ఉంటుంది. అరే నాకు అవన్నీ అనవసరం. మీ డాడీని కిడ్నాప్ చేశానా, నీ ద్వారా 7 ఎకరాలు వచ్చాయా అంతే. అక్కడ ఫ్యాక్టరీ కట్టామా అంతే. ఎవరు ఏమైతే నాకెందుకు. అవన్నీ కాదు, పాస్వర్డ్ చెప్పు. పోలీస్ సార్. ఏంటి అంటే సార్ ఈ లాకర్కు ఉండేది వాయిస్ పాస్వర్డ్ సార్. మీరు పోలీస్ అని గట్టిగా చెప్తే లాకర్ ఓపెన్ అవుద్ది సార్. సరే పోలీస్. అరే మేనేజర్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఏం చేసావురా నువ్వు? ఐఓ కంపెనీ మేనేజర్ వికాస్ మీద సార్. అతను మా డాడీని కిడ్నాప్ చేశాడు. అవునా? ప్రూఫ్స్ ఉన్నాయా బాబు? మా అక్కయ్య చూసింది సార్. ఇలాంటివి ఎవరైనా చెప్తారయ్యా. వీడియో ఆడియో ప్రూఫ్స్ ఉంటే ఏమైనా చూపించు, అప్పుడు అతని మీద కేసు వేసి అరెస్ట్ చేసి తగిన శిక్ష పడేలా చేస్తాం. అవునా? అయితే సార్ మీకు లైవ్లో ప్రూఫ్ చూపిస్తా, మీకేమైనా ఇబ్బందా? అవునా బాబు? సరే ముందు నువ్వు చూపించు, తర్వాత చూద్దాం. నాకు ఒక 1 డే టైం కావాలి సార్. సరే బాబు. సార్ మీరు ఐఓ కంపెనీ మేనేజర్ యొక్క అసిస్టెంట్ కదా? అవును. మీరెవరు? సార్ నేను శ్రీమన్నారాయణ కొడుకుని. సార్ మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయగలరా? ఏం చెయ్యాలి? సార్ మీరు మీ మేనేజర్తో ఇలా చేయండి సార్. చేయలేను సార్. ఒక సామాన్యుడిలా ఆలోచించండి. ఆ 7 ఎకరాల భూమి లేకపోతే ఆ రైతు కడుపు కొట్టిన వాళ్ళం అవుతాం, మన కంటిలో మనమే పొడుచుకున్న వాళ్ళం అవుతాం. కొంచెం ఆలోచించండి సార్ ప్లీజ్. సరే మయి. థ్యాంక్స్ సార్. మేనేజర్ సార్ చెప్పు. మనకు ఆ 7 ఎకరాలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావాలి అంట బాస్ చెప్పారు. అవునా? సరే. ఇదిరా నా పవర్ అంటే. అలాగే ఆ 7 ఎకరాలకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నాకు కావాలి. సరే సార్, ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తా సార్. అంతా ఓకేనా మయి? అంతా ఓకే సార్, మనం అనుకున్నట్లే జరుగుతుంది. సార్ డాక్యుమెంట్స్ దొరకలేదు. మా డాడీ ఆ డాక్యుమెంట్స్ ఎక్కడో దాచిపెట్టాడు సార్. ఒకసారి మా డాడీకి అడగాలి సార్. మహి డాక్యుమెంట్స్ దొరికాయి కదా? నాకు దొరికాయి అక్క, వాడికి దొరకకూడదక్క. నాకు అర్థం కాలే మహి. ముందు జరిగేది నువ్వే చూడు, అన్ని నీకే అర్థం అవుతాయి. డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకో ముందు. సార్ మా డాడీ ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పాడు. అయితే సార్ మీకు లైవ్ లో ప్రూఫ్ చూపిస్తా. సార్ లైవ్ ప్రూఫ్ అడిగారు కదా, ఇదిగోండి సార్ లైవ్ ప్రూఫ్. పదరా పోలీస్ స్టేషన్ కి. ఫ్రెండ్స్ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసినందుకైతే చాలా థ్యాంక్స్. ఐ హోప్ ఈ షార్ట్ ఫిల్మ్ మీ అందరికైతే నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా 10K లైక్ టార్గెట్ అయితే కంప్లీట్ చేసేయండి. షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి అయితే మన ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి. జై హింద్.